హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మునక్కాయ కర్రీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం మునక్కాయ కర్రీ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి ఇంకా మరి ఆలస్యం ఎందుకు ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో రెండు గింటల నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత పోపు గింజలు మిరపకాయల్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఈ పోపు బాగా వేగిన తర్వాత ఇందులో ఒక రెమ్మ కరివేపాకు యాడ్ చేసుకోవాలి కరివేపాకు చిటపటలాడిన తర్వాత మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకున్నాం ఈ ఉల్లిపాయల్ని మనం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న మునక్కాడలు టమాటా ముక్కలు యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను పావు కిలో టమాటాలకి మూడు మీడియం సైజు మునక్కాడలు వేసానండి ఇప్పుడు చిటికెడ పసుపు ఓ టేబుల్ స్పూన్ కారం రుచికి తగినంత సాల్టు యాడ్ చేసి ఈ అన్నిటికీ పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం పైన ప్లేట్తో కవర్ చేసి టమాటా ముక్కలు బాగా గ్రేవీగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా మూత పెట్టి రెండు లేదా మూడు నిమిషాలకి ఓపెన్ చేస్తూ కళ్ళ తిప్పుకుంటూ ప్లేట్ కవర్ చేస్తూ టమాటా ముక్కలు బాగా గ్రేవీ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి లేదంటే అడుగు అనేది మాడిపోతుంది చూసినాం కదండి ఇలా టమాటాలు బాగా మగ్గేంత వరకు మనం ప్లేట్ పెట్టి కర్రీని ఉడికించుకోవాలి ఇలా టమాటాలన్నీ బాగా మగ్గిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మునక్కాడలు కూడా ఉడికే విధంగా ఉడికించుకోవాలి ఒకసారి కలయి తిప్పుకుందాం కలయి తిప్పుకొని ప్లేట్ పెట్టి మునక్కాడలు ఉడికేంత వరకు బాయిల్ చేద్దాం మునక్కాడలు కూడా ఉడికిపోయాయండి ఒకసారి ఫ్రెష్ చేసి చెక్ చేసుకుందాం బాగా ఉడికిపోయే ఇప్పుడు కొంచెం కొబ్బరి పొడి కొంచెం ధనియాల పొడి వెల్లుల్లి సన్నగా కట్ చేసుకొని నాలుగు రెమ్మల్ని ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇలా చివరిలో ధనియాల పొడి వేయడం వల్ల గ్రేవీ అనేది చిక్కగా టేస్టీగా వస్తుంది మనం ముందే ధనియాల పొడి యాడ్ చేయడం వల్ల మునక్కాడలు అనేవి సరిగా ఉడకవు అందుకని మునక్కాడలు ఉడికిన తర్వాత ఇలా ధనియాల పొడి వేయడం వల్ల గ్రేవీ అనేది చక్కగా బాగుంటుంది ఇలా రెడీ అయిన మునక్కాడల్ని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసి రైస్లో తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలియచేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ